అల్లరి దెయ్యం జయరామయ్య నేలమరి గ్రామంలో పెద్ద భూస్వామి ఆయన ఒకనాటి రాత్రివేళ తన పడకగదిలో నిద్రపోతూ మీద పెద్ద చప్పుడవడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆయన కళ్ళు నులుముకుని పైకి చూస్తే ఎవరూ కనిపించలేదు కానీ అటక మీద మరొకసారి చప్పుడైంది ఎవరు అని అరిచాడాయన వెంటనే అటక మీద నుంచి ఒక దెయ్యం ఆయన ముందుకు దూకింది దెయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ ఎవరు నువ్వు అన్నాడు ఆ ప్రశ్నకు దెయ్యం విరగబడినవ్వి కనపడటం లేదా నేను దెయ్యాన్ని ఇంట్లో అల్లరెక్కువగా ఉన్నదని మా అమ్మ ఎక్కడికైనా పోయి ఆడుకోమన్నది ఈ ఇంటి అటక ఆడుకోవడానికి చాలా బాగున్నది అన్నది జయరామయ్య వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ప్రారంభించాడు దెయ్యం నవ్వి చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరం ఆంజనేయ భక్తులం నీ దండకం మా మీద పని చేయదు అన్నది జయరామయ్యకు ఏం చేయాలో తెలియలేదు ఆయన కాసేపు ఆలోచించి పొరుగింట్లో ఇంకా పెద్ద అటక ఉన్నది అక్కడికి పోయి ఆడుకో అన్నాడు నేను నిన్నేమీ చేయను నీ మానానా నువ్వు పడుకో నా మానానా నేను ఆడుకుంటాను అన్నది దెయ్యం సరే నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు దెయ్యం ఎగిరి అటక మీదకి పోయింది ఆ తర్వాత ఒకటే చప్పుళ్ళు జయరామయ్యకు నిద్ర పట్టలేదు ఆయన ఎంత చెప్పినా దెయ్యం తన అల్లరి మానలేదు తెల్లవారు తూండగా దెయ్యం ఆయనతో నీ ఇల్లు చాలా బాగున్నది ఆడుకోవటానికి రాత్రికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్యకు యాభై ఏళ్ళుంటాయి రెండేళ్ల క్రితం ఆయనకు భార్య పోయింది ఒక్కడే కొడుకు పేరు రఘుపతి వాడికి పెళ్ళయింది కోడలు జానకి ఆయనను కన్నతండ్రి కన్నా మిన్నగా ఆదరిస్తుంది దెయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడలిని పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు దెయ్యాలనేవి లేవు నువ్వు భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి మామయ్య ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుంటాం మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడే ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా మళ్లీ దెయ్యం నిలబడి ఉంది అది జయరామయ్య కేసి కోపంగా చూస్తూ నేనే చప్పుడు చేసి నిన్ను నిద్రలేపాను అన్నది ఎందుకోసం అన్నాడు జయరామయ్య బిసుగ్గా అటక గదిలో నువ్వే పడుకోవాలి అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేందుకు బాగుంటుంది వెంటనే వెళ్ళి నీ వాళ్లను నిద్రలేపు మీరు త్వరగా గదులు మారండి అన్నది దెయ్యం ఆజ్ఞాపిస్తున్నట్టు నేనిక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బెంకంగా అలాగైతే నేను ఊళ్ళోని చెత్త అంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను తెలిసిందా నేను చెప్పినట్టు విను అన్నది దెయ్యం జయరామయ్య భయపడి దెయ్యం చెప్పినట్టే చేశాడు కొడుకు కొడలు ఆశ్చర్యపడుతూనే గది మారారు ఆ రాత్రి కూడా దెయ్యం మీద పెద్ద చప్పుళ్ళు చేస్తూ ఆడుకున్నది జయరామయ్యకు కంటి మీద కునుకు లేదు మన్నాడు ఉదయమే దెయ్యం మళ్లీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్య తన వాళ్ళను పిలిచి రాత్రి జరిగింది చెప్పాడు అంతా నీ భ్రమ నాన్నా అన్నాడు రఘుపతి మామయ్య దెయ్యం చెత్త తెచ్చి పోస్తే నేను శుభ్రం కదా మీరేమీ కంగారు పడకండి అదేం చెప్పినా వినకుండా మాగదిలోనే నిద్రపోండి అన్నది జానకి జయరామయ్య సరే అన్నాడు అయితే ఆనాటి రాత్రివేళ దెయ్యం వచ్చి జయరామయ్యను మళ్ళీ బెదిరించింది ఆయన లెక్క చేయలేదు ఇల్లంతా చెత్తతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే పొమ్మన్నాడాయన అప్పుడు దెయ్యం ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదికి మార్చింది తర్వాత జయరామయ్యలా తను వేషం మార్చుకుని పోయి రఘుపతి ఉన్న గది తలుపు తట్టింది రఘుపతి నిద్రకళ్ళతో వచ్చి తలుపు తెరిచి ఏమైంది నాన్న దెయ్యం మళ్ళీ నిన్ను బెదిరించిందా అని అడిగాడు అదేం లేదురా అంతా నా భ్రమ నాకీ గదిలో తప్ప నిద్ర పట్టేలా లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోకు అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దెయ్యం జయరామయ్య కొడుకు కోడలు గది మారారు అప్పుడు దెయ్యం జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్లీ అల్లరి ప్రారంభించింది జయరామయ్య బెంబేలు పడిపోతూ ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఏం చేస్తే నన్ను వదిలిపెట్టిపోతావు అని దెయ్యాన్ని అడిగాడు నేను నీకేమీ హాని చేయనని ముందే చెప్పా కదా నన్ను ఈ అటక మీద ఆడుకొని నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి అన్నది దెయ్యం వెళ్ళి నా కొడుకున కోడల్ని పిలుచుకు వస్తాను వాళ్ళు నీకు తగిన బుద్ధి చెబుతారు అన్నాడు జయరామయ్య నీ వాళ్ళిక నీ మాట నమ్మరు అని దెయ్యం అంతకుముందు తానేం చేసింది ఆయనకు చెప్పింది జయరామయ్యకు మతిపోయినట్టయింది ఆ రాత్రి ఆయనకు నిద్రలేదు ప్రకారం మన్నాటి ఉదయం దెయ్యం వెళ్ళిపోయింది జయరామయ్య దెయ్యం విషయంలో ఏదో ఒకటి చేయాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో పొరుగూరు నుంచి ఆయనకు కబురు వచ్చింది బంధువుల ఇంట్లో పెండ్లి జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు జయరామయ్య తన ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తాను సకుటుంబంగా పొరుగూరు వెళ్ళాడు అనుకోకుండా వాళ్ళందరూ అక్కడ రెండు వారాలకు పైగా ఉండిపోవలసి వచ్చింది ఆయన తిరిగి తన ఇల్లు చేరి రైతును ఇంట్లో సుఖంగా నిద్రపట్టిందా అని అడిగాడు ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ అలా అడిగారే అటకగదిలో పడుకునేవాణ్ణి అక్కడ వెచ్చగా ఎంతో బావుంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి అని జవాబిచ్చాడు జయరామయ్య వాణ్ణి మరేం ప్రశ్నించలేదు ఆ రోజు నుంచి దెయ్యం ఆయన జోలికి రాలేదు ఒక వారం గడిచాక పొరుగింటామే జానకితో మా ఇంట్లో అటక మీద ఒక దెయ్యం చేరి రాత్రి రాత్రివేళ తనకు నిద్ర లేకుండా చేస్తున్నదని మా మామగారు గొడవ చేస్తున్నారు అది మాకెవ్వరికీ కనబడటం లేదు ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానం అన్నది జానకి ఆశ్చర్యపడి ఇలాంటి అనుభవమే మా మామయ్యకు కలిగింది కాని ఇప్పుడు ఆ భ్రమ లేదు అందుకు ఆయన ఏం చేశారో నాకు తెలియదు మీ మామయ్యనొకసారి ఆయనతో మాట్లాడమను అని సలహా ఇచ్చింది ఆ విధంగా పొరుగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు తను చూసిన దెయ్యాన్ని మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి నీవి నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నవి ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చి ఆ దెయ్యాన్ని చూస్తాను అన్నాడు అన్న ప్రకారం ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు రాత్రి జాము వేళ దెయ్యం అక్కడికి వచ్చింది జయరామయ్య దెయ్యం ఒకరినొకరు గుర్తుంచుకున్నారు నువ్వు చెప్పింది నిజం ఈ ఇంట్లో అటక చాలా పెద్దది నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బాగుంది అన్నది దెయ్యం మరి ఆ సంగతి ముందే చెప్పాకదా అప్పుడే గది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు అని అడిగాడు జయరామయ్య అటక మీద నేను ఆడుకునేటప్పుడు విసుక్కునేందుకు మనిషి కావాలి అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉన్నది ఆ తర్వాత ఎవడో మొద్దు నిద్రవాడొచ్చాడు నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడు కాదు దానితో విసిగిపోయి నువ్వు చెప్పిన ఈ పొరుగింటికి వచ్చాను ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బావున్నది అన్నది దెయ్యం అసలు రహస్యం అప్పుడు జయరామయ్యతో పాటు సుబ్బరామయ్యకు కూడా అర్థమైపోయింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పనిచేయాలి అలాంటి వాళ్లతో దెయ్యానికి వినోదం ఉండదు తామిద్దరూ ఎంతో కాలంగా శరీర శ్రమ చెయ్యటం అన్నదే మరచి తిని కూర్చుంటున్నారు అలాంటి వాళ్లకు నిద్ర సరిగా పట్టకపోగా చీమ చిటుక్కుమంటే మెలకువ వస్తుంది ఈ విషయం తెలిసాక ఆ నుంచి జయరామయ్య సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తికొద్దీ తోట పని చేయటం ప్రారంభించారు ఆ తర్వాత వాళ్ళని ఏదెయ్యాలో బాధించలేదు కథ కంచికి మనం ఇంటికి